ఘోరం, అన్యాయం, దారుణం అంటున్నాడు నాగర్ కర్నూల్ నాగం. బచావ్ తెలంగాణ అంట ప్రాజెక్టులు అమ్మటి తిరుగుతున్న నాగం. రాష్ట్రంలో అసలు గవర్నమెంట్ ఆడుందంట గుండెలు బాదుకుంటున్నాడు. హలో నాగం, నిన్ను చూస్తుంటే ఎందుకో పాపం అనిపిస్తుంటది. సూపరు, చూసుకోబళ్ళే. తెలంగాణ ప్రజలు చేసుకున్న పాపం ఏందో తెలియదు, కానీ ముందు మ్యాటర్ ఏందో చెప్పు. ఒక యూజ్లెస్ గవర్నమెంట్. ఇప్పుడే ఏంది అంత మాట అనేసావు? పని చేయని గవర్నమెంట్ అంటే పలుగు పార పడితేనే పని చేసినట్ట? అసలు ఈయన పాలన ఎక్కడుందే తెలంగాణలో? అసలు ఏం చేయకుండానే గవర్నమెంట్ నడుస్తుందే. పాలన ఫామ్ హౌస్ కు పరిమితం అయిపోయింది. వడ్డమ్మ బడవా, 2 రోజులు ఆడికి వెళ్తే చాలు కొంపలు అంటుకున్నట్టు గోళ. 2 గ్రామాలకు ఎర్రవెల్లి, నరసన్నపేట. అవి దత్తత గ్రామాలు నాగం, ఏమీ చేయకపోతే లావు అయిపోతారు. ఆఖరికి అక్కడ ఉండే వాగులను కూడా జీవనదులుగా మారుస్తాడంట. పక్క రాష్ట్రంలో నదుల్నే గలుపుతున్నప్పుడు అదెంత పని? ఎందుకు ప్రజలను ఫోర్సింగ్ చేస్తున్నాడు ఈయన, ఈ ముఖ్యమంత్రి? ఒరే, ఎప్పుడు ఎండకొండ చూడటానికి వేరే ప్లాన్లు ఏమన్నా ఉన్నాయేమో. జీవనోద్రం చేస్తావా నువ్వు అక్కడ ఉండే వాగులను? నేనుంటాయి కదా. చేస్తే ముక్కు నేలకు రాస్తావా చెప్పు, కమాన్. ఏం బదిలీతాడవా, ఎక్కడ దిగొచ్చినావు హిమాలయాలకి? అల్లా టాపాగా దీచి పారే బాక, చేసేదాకా నిద్రపోడు. ఎక్కడ పోయి, ఒక ముఖ్యమంత్రి చెప్తాడు 99.9% వాగ్దానాలు నెరవేర్చిందంట. అవునంట, నేను కూడా విన్నా. ఏం వాగ్దానాలే? నీ బిడ్డలకి ఇచ్చినాయి, నీ కొడుకు ఇచ్చినాయి, నీ అల్లుళ్ళకి ఇచ్చిన వాగ్దానాలా? ఒరే, 99 ఎక్కువ అనుకుంటే 70 or 80 వేసుకో. అలా ఒకటే చెప్తున్నాం, ఏమీ చేయలే ఇంతో అంత ఒకటే ఒక దాంట్లో కొంత నువ్వు చేసినావంటే అది పెన్షన్లది. నీ పాసు గాల, పింఛన్లు దాపితే ఏరే ఏం లేవా, లిస్టు చెప్పమంటావా? నీవు ఇప్పుడు KG-2 PG అసలు దాన్ని మూసెత్తొద్దంటున్నావు. వచ్చే సంవత్సరం నుంచి మొదలు పెడదామని మంత్రి చెప్పినట్టు గుర్తు. మంత్రి ప్రశ్నిస్తేనేమో, ఏ నేను కుక్కలు నక్కలు పెట్టుకొని నడిపిస్తా గవర్నమెంట్, కానీ నీవు 100 రూపాయలు కన్నట్టు తెలిసింది మాకు. యాడి యాడియో తెలస్తున్నప్పుడు స్కీములు ఏమున్నాయో కూడా చూసుకోవాలా. 3 ఎకరాల భూమి అడ్రస్ ఎక్కడుందో తెలియదు, 12% రిజర్వేషన్ మైనార్టీలు ఎక్కడ పోయిందో తెలియదు, 12% ఎస్టీల రిజర్వేషన్ ఎక్కడ పోయిందో దానికి ప్రయత్నం అనేది చేస్తున్నావా? అది కూడా లేదు. ఎస్టీలకు మొత్తం గ్రామ పంచాయతీలు, ప్రతి తాండాను గ్రామ పంచాయతీ చేస్తున్నావు, అది లేదు. నువ్వు ఒకవైపే చూస్తున్నావు, కాస్త రెండో వైపు కూడా చూడు. ఇల్లు 2 బెడ్రూమ్ గౌరవపదమైన అన్నాడు, ఒక్క ఇయ్యాలనంట ఫస్ట్ ఇయ్యాల గుంత తీస్తున్నారట. ఎక్కడ? ఎర్రవెల్లిలా. నిదానంగా ఒక్కోటి కడతారు బస్సు, ఓపిక ఉండాలా. 1/3 ఆఫ్ ది నీ టర్మ్ అయిపోయిందా? 3 భాగం అయిపోయింది టర్మ్, ఇంకేం లేదు నీకు టర్మ్ మిగిలే. ఏం పర్లే, ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. 99% విఫలమైంది. కాకతీయ మిషను, వాటర్ గ్రిడ్ నీకంటే కనిపించవేమో. ఇప్పుడు ఎక్కడ పోయి ఇంజనీరింగ్ పనులే? 2 ఏళ్లలో కొత్త ప్రాజెక్టులు కడతారంట, అవి అయితే నువ్వు నోరు ఎప్పడానికి ఉండదు. వచ్చేది ఎప్పుడు, తెచ్చేది ఎప్పుడు, కట్టేది ఎప్పుడు, ఇచ్చేది ఎప్పుడు? రాత్రికి రాత్రి అయిపోయే పనులు కాదుగా, నిదానంగా అవుతాయి. ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయవాయంటే లేదు. కానోటి గురించి చెప్తున్నావు గానీ నీకైనాయి మాత్రం కనిపించవు. చెరువులు అంటే కలకలు ఆడుతున్నాయట, గుంతలన్నీ నిండి కలకలు ఆడుతున్నాయి చెరువులు. మేము ఒక కాకతీయ మిషన్ తోట నిప్పా. ఒరే, మా నూరి చెరువు ఎండితే ఇంకేడ నిండొద్దా? గుంతలు కాదు, మొత్తం ఉన్న గుంతల నీళ్ళు ఇంకిపోయినాయి. నీ బోట్ వాళ్ళు ఎన్నన్నా అనుకోని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. ప్రపంచంలో నేను అనుకుంటా బహుశా ఇంత ఘోరమైనటువంటి పరిపాలన, ఇంత ఘోరమైనటువంటి నిర్ణయాలు ఎక్కడ జరుగుతున్నట్లు లేవు. అన్ని ఘోరాలు ఇప్పుడు ఏం జరిగిపోయినాయి? నిన్న మీ అడ్వకేట్ జనరల్ ఏం చెప్పిండు కోర్టులో?
తలసాని పార్టీకి రాజీనామా చేసిండు, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిండు. డౌట్ ఏముంది? తలసాని కూడా అదే చెప్తున్నాడు. మళ్ళీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తే ప్రభుత్వానికి తెలియదా, ఈ ముఖ్యమంత్రికి తెలియదా, ఈ స్పీకర్ గారికి తెలియదా? తలసానికి ఆయుధం ఇచ్చినా స్పీకర్ కాడ పెండింగ్ ఉందంట. నాకు నెలలు నెలలు సంవత్సరాలు ఎందుకు పడుతుందండి రాజీనామాను ఆమోదం చేయనికే? విచక్షణ ఏదో అంటారు చూడు, దాని ప్రకారం అవుద్దేమో. నేను ఇక్కడ నేను ఎయితున్నదే నిజాంగా ప్రకటించుకున్నా, నేను చెప్పిందే వేదమనే తీరుగా పరిపాలన కొనసాగితే ఈ పరిపాలన తెలంగాణ ప్రజలు కోరుకున్నది. బచావో బచావో అండవే గానీ ఎట్టా బచాయించాలో చెప్పవు. ఆలోచించండి, తెలంగాణ ప్రజలందరూ ఆలోచించాల్సిందే.